ఎవరన్నా అన్నారనుకోండి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానీ ఇది కానీ మీలో ఉన్న ఒక పవర్ని మీరు రియలైజ్ అవ్వండి ఈ మగువ ఇది నీ విజయం అని చెప్పాము మేము మీరు అది రియలైజ్ అయితే నీ విజయం మీరు విజయం సాధిస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కాదు నాకు తెలిసి వీళ్ళు ఎంత బాగా ప్రశ్నలు అడుగుతున్నారో క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా అంత బాగా నెక్స్ట్ అయా ప్లీజ్ మై నేమ్ ఇస్ గస్తూరి నేను అనన్య మేడం అడగాలనుకున్నాను ఓకే ఫైనల్లీ మ్యాన్ మీది చాలా తక్కువ మూవీస్ కదా ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో మీరు ఫీ మీ ఫీలింగ్ ఏంది ఫస్ట్ మూవీ కాబట్టి అంటే ఆఫ్టర్ టూ మూవీస్ నాకు ఈ ఫిల్ అంటే నేను చేస్తున్నప్పుడు యాక్చువల్లీ షూట్ చేసినప్పుడు ఫస్ట్ ఒక్క ఫిల్మే చేశాను సెకండ్ ఫిల్మ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ పవర్ సార్ పవన్ కళ్యాణ్ గారితో అనగానే నేను ఫస్ట్ అయితే అంటే కొన్ని చాలా హ్యాపీ మూమెంట్స్ ఉంటే వెంటనే రియలైజ్ అవ్వం కదా చాలా పెద్ద హ్యాపీ మూమెంట్ జరిగితే సో నాకు కూడా అలానే ఉంది ఒక టూ డేస్ పట్టింది రియలైజ్ అవ్వడానికి బట్ ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అంటే ఈ ఫిల్మ్ మొత్తంలో చాలామంది పెద్ద పెద్ద లెజెండ్స్తో వర్క్ చేశాను నాకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళతో సో అందరి దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను ఐ అమ్ సో హ్యాపీ అండ్ లక్కీ అండ్ ఐ అమ్ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ డైరెక్టర్ గారిని ఇంకోటి అడగాలి అనుకో ఈ రెండు క్వశ్చన్స్ ఓకే అమితాబ్ బచ్చన్ అంటే బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ కదా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఎవరనుకున్నారు టాలీవుడ్లో హీరోలాగా అంటే ఓకే ఒక పవన్ పవర్ స్టార్ గారినే ముందు అనుకున్నారా ఆయనే అనుకున్నారా ఈ స్టోరీకి ఏం జరిగిందని ఆయనే ఈ సినిమా చేద్దాం అనుకున్నారు ఇందులో ఉన్న విషయం ఏదైతే ఉందో ఇది మన ఇప్పుడు సొసైటీకి చెప్పాలి మన ఆడబిడ్డలకి చెప్పాలి ఆడపడుచులకు చెప్పాలి మన అబ్బాయిలకి చెప్పాలి అనుకొని ఆయనే ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేద్దాం అనుకున్నారు తర్వాతే నన్ను పెట్టుకున్నారు దిల్ రాజు గారు ఫస్ట్ చేద్దాం అనుకున్నారు కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు కళ్యాణ్ గారికి ఓకే అన్న తర్వాతే నేను వచ్చాను యాక్చువల్గా ఆయన అనుకున్నారు ఆయన బాధ్యతగా ఫీల్ అయ్యారు మనం ఈ విషయాన్ని ఈ సినిమాని ఇప్పుడున్న సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది అని ఆయన ఫీల్ అయ్యారు ఇంకెవరైనా అడుగుతున్నారా కీర్తి అంజలి మేడం